ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, సారీ, ఆయన ప్రాయశ్చిత్త దీక్షలట, ఈయన ప్రక్షాళన పూజలట. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు లడ్డూలలో కల్తీ నెయ్యి వాడితే, కూటమి సర్కారు అదే లడ్డూలలో మత రాజకీయాలు కలుపుతుంది. ఇద్దరికి ఏమిటి తేడా? ఇంకో పక్కేమో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే ఈ లడ్డూల వ్యవహారం మీద మాట్లాడుతూ, ఇది హిందూ మతం అంతం చేయడానికి కుట్ర అని మాట్లాడుతున్నారు, ఇది హిందూ మతంపై దాడి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారేమో క్రిస్టియన్లు ముస్లింలు చర్చుల మీద మసీదుల మీద ఇదే జరిగితే వాళ్ళు ఊరుకుంటారా, మేము ఎందుకు సహించాలి అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయటం లేదా? మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా ఇది? ఇక్కడ ఒక అన్యాయం జరిగితే క్రిస్టియన్స్ని ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడూ లేనిది మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని మీకేమైనా హిడెన్ అజెండా ఉందా? మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుందా? ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, ఇదే బీజేపీ చేసిన రాజకీయం. అదే బీజేపీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు, కూటమి సర్కారు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారనడానికి ఇంతకంటే రుజువు కావాలనా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ కమ్యూనల్ వైలెన్స్ లేవు. అలాంటిది మీ పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్గా మీరు లబ్ధి పొందడం కోసం ఇది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఇది భావ్యం కాదు. రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. అసలు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు కూడా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అసలు మోడీ గారిని అడుగుతున్నాం, మోడీ గారు, మీరు గత నవంబర్లో అనుకుంటా వారు మన ఎప్పుడో తిరుపతికి రావడం జరిగింది. తిరుమలలో మోడీ గారు దర్శనం చేసుకున్న తర్వాత 140 కోట్ల మంది భారతీయులకు మంచి జరగాలని ప్రార్థన చేసుకున్నానని చెప్పటం జరిగింది. అయ్యా మోడీ గారు, మరి అదే తిరుమలలో 140 కోట్ల మంది సెంటిమెంట్లు దెబ్బతినే విధంగా ఒక కాంట్రవర్సీ బయటకు వస్తే మరి మోడీ గారు ఏం చేస్తున్నారు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కేంద్ర సంస్థ, ఆ బోర్డు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే చనిపోయిన జంతువుల కొవ్వు ప్రసాదంలో కలిపారు అని వాళ్ళిచ్చిన రిపోర్టే చెప్తుంటే మరి మోడీ గారు కనీసం స్పందన కూడా ఎందుకు లేదు? మీరు చెప్పినట్టే 140 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన అంశం, మరి అలాంటప్పుడు కనీసం ఒక సిబిఐ ఎన్క్వైరీ వేయాలని మోడీ గారికి ఎందుకు తోచలేదు? 2 నెలల కింద